పలు అభివృద్ధి కార్యక్రమాలకు విడవలూరు మండలంలో కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో ఏర్పాటు చేసిన 3 మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం చౌకచర్ల గ్రామంలో ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో చౌకచర్ల ఎస్టీ కాలనీ ప్రజలు తమ దృష్టికి సమస్యలు తీసుకురావడంతో వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం ఆయన ఏబిఎన్ టీవీ ఛానల్స్ పై పెద్ద ఎత్తున మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య వార్తలను ప్రచారం చేస్తూ, మంత్రులు ఎమ్మెల్యేలపై లేనిపోని కల్పనా కథలను సృష్టిస్తూ ఏబిఎన్ టీవీ 5 ఛానల్ పూర్తిగా దిగజారిపోయాయన్నారు. ఇళ్ల స్థలాల విషయంపై అధికారుల దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని పలు యూట్యూబ్ ఛానళ్లు పాచి మీడియా వక్రీకరిస్తూ వార్తలు వేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య దూరం పెంచేందుకు ఎంత ప్రయత్నించినా మీ బాబుల తరం కూడా కాదని హెచ్చరించారు. బెడ్రూమ్ సైజు పెంచమన్నాను, బాత్రూమ్ ను బయట కట్టించమన్నాను. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా, అది కూడా సరదాగా చెప్పాను. శోభనం గురించి, దీని గురించి టీవీ 5 ఏబిఎన్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ గందరగోళం చేసేశారు. సరే, చంద్రబాబు కమ్మాయిన కాబట్టి టీవీ 5 ఏబిఎన్ కమ్మాలదు కాబట్టి చంద్రబాబుకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఏ రోజైనా ఈ 2 సంవత్సరాలలో ఆ కమ్మ ఛానల్స్ చంద్రబాబు ఉంపుడు కట్టెలు. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మంచి మాట చెప్పారా ఈ 2 సంవత్సరాలలో? ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే, డిబేట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, ఇంకొకటి లేదు. ఇదే పని అయిపోయింది. వీళ్ళకు తోడు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమీక్షా సమావేశంలో ఏం మాట్లాడాడు అనేది మీరంతా విన్నారా? తెప్పించుకోండి. మిమ్మల్ని అడుగుతున్నా, విలేకరులందరినీ తెప్పించుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పింది నేను. నా తర్వాత శ్రీధర్ అన్న చెప్పాడు, సంజీవ్ అన్న చెప్పాడు, వరప్రసాద్ అన్న చెప్పాడు, నాకు సపోర్ట్ గా మాట్లాడారు వాళ్ళు. మేమెక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలనీల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా కానీ మేము మాట్లాడలేదు. వక్రీకరించి సమావేశం అయినప్పటి నుంచి ఏబిఎన్ టీవీ 5 యూట్యూబ్ ఛానల్స్ ఇదే పని అయిపోయింది. కరెక్ట్ కాదని చెప్తున్నా. ఒకవేళ నాకు జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ పెంచాలనుకుంటున్నారేమో, మీ అబ్బతరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేనంటే చాలా అభిమానం. నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణం. ఎవరం కూడా ఒకరికొకరు వదులుకునే పరిస్థితి లేదు. మీలాంటి చెంచాలు, మీలాంటి బచ్చాలు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి, తగాదాలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి నన్ను దూరం చేయాలనే ప్రయత్నాలు చేసినా మీ వల్ల కాదు. నన్ను దూరం చేయలేరు. 2012 ఉప ఎన్నికల్లో నేను 2వ ఎమ్మెల్యేగా గెలిచా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. మొదట ఎమ్మెల్యే విజయమ్మ గారు, 2వ ఎమ్మెల్యే నేను. ఆ రోజు విలేకరులు అడిగితే చెప్పా, చివరి రక్తపు బొట్టు వరకు, నేను చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తాను, ఉంటాను అని చెప్పి చెప్పా. అదే మాట మీద కట్టుబడి ఉన్నా ఈ క్షణం వరకు. ఎప్పటికీ కూడా నేనే కాదు, నేను చనిపోయిన తర్వాత నా కుమారుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు, జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణిస్తాడు. రోజు విమర్శలే. మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడమే. అందుకే అంటున్నా, ఏబిఎన్ ఛానల్ ని, టీవీ 5 ని మీరు చంద్రబాబు నాయుడికి ఉంపుడు గత్తెలో ఏమి తప్పలేదు. మీరేంద్రా నా గురించి మాట్లాడేది, నా గురించి చెప్పేది టీవీల్లో? నేనేం తప్పు మాట్లాడానరా? బుద్ధి ఉందంటారా మీకు? ఏం చూపిస్తారు మీరు? మీకు ఒక శోభనమే కనబడిందా? నేను మా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాను, అది కనబడలేదా మీకు? సిగ్గుందా మీకు? అసలు బుద్ధుందా మీకు? ఒకసారి నెల్లూరులో నా గురించి మాట్లాడితే ఆంధ్రజ్యోతి మీద ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నా. అది మరలా నా చేత చేయించొద్దని చెప్తున్నాను ఏబిఎన్ ఛానల్ కి, టీవీ 5 కి. తాట తీసేస్తాం ఏమనుకుంటున్నారో, మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు పెడతారా? బ్రేకింగ్ న్యూస్ అంట. నేను కాలనీలు మొత్తాన్ని నేను విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకున్నాం, బెడ్రూమ్ సంగతి చెప్పినాను. దాంట్లో తప్పేంది? దాంట్లో మీకెందుకు అంత ఉలికెందుకు? మీకు బాగలేదు, పద్ధతి బాగలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చెప్తున్నా, టీవీ 9 సారీ టీవీ 5 నాయుడు గారికి చెప్తున్నా,
మీ రిపోర్టర్స్ ని కంట్రోల్లో పెట్టుకోండి, మీరంటే మాకు గౌరవం ఉంది, కానీ ఇటువంటి చెత్త చెత్త వార్తలు రాసి పదే పదే బ్రేకింగ్ న్యూస్లు పెట్టి మా పార్టీని మా ప్రభుత్వాన్ని మా జగనన్నని ప్రశ్నపట్టించాలని చూస్తే మీ తరం కాదు మీ అబ్బతరం కాదు. చేసుకోలేదా? మీరు మాత్రం పెద్ద పెద్ద భవనాల్లో పెద్ద పెద్ద బెడ్రూముల్లో శోభనాలు చేసుకోవాలి, పేదలకు మాత్రం ఇరుకైన బిల్డింగ్ ఉంది కొంచెం పెద్ద చేయండి బాగుంటారు సంతోషంగా ఉంటారంటే అది మీకు తప్పుగా కనబడిందా? ఏం తప్పు మాట్లాడినాయా? నేను బాగలేదు, పద్ధతి బాగలేదు, హెచ్చరిస్తా ఉన్నా, దీన్ని సీరియస్ గా తీసుకుంటాం. పదే పదే మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, డిబేట్లు పెట్టడం, మా ఎమ్మెల్యేల మీద ఏదో ఒకటి ప్రచారం చేయడం నోరు మూసుకొని మానుకోండి, ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి.